కంటి గురించి తెలుసుకుందాం. మన కంటి గుడ్డుని ఐ బాల్ అంటారు. మన కంటి గుడ్డులో ఉన్న నల్ల భాగాన్ని ప్యూపల్ అంటారు. ప్యూపల్కి చుట్టూరా ఉన్న భాగాన్ని ఐరిస్ అంటారు. ఐరిస్నే మనం తెలుగులో కనుపాప అంటాం. ఈ కనుపాప అందరికీ ఒకే కలర్లో ఉండదు. కొంతమందికి బ్రౌన్గా, బ్లాక్గా, బ్లూ గ్రీన్గా కూడా ఉంటుంది. మన కంటి గుడ్డులో ఉన్న తెల్ల భాగాన్ని స్క్లారా అంటారు. స్క్లారా. మన కనురెప్పలని ఐలెడ్స్ అంటారు. ఐలెడ్స్. మన కనురెప్పలకి ఉన్న వెంట్రుకలని ఐ ల్యాషెస్ అంటారు. ఐ ల్యాషెస్. కంటి పుసిని ఐ జంక్ అంటారు. ఐ జంక్. ఈ పుసి ఎండి పొక్కుగా మారితే దాన్ని ఐ బూగర్స్ అంటారు. ఐ బూగర్స్. పుసుల కట్టిన కళ్ళని గూపీ ఐస్ కానీ జంకీ ఐస్ కానీ అంటారు. నా కళ్ళు పుసులు కట్టాయి అనడానికి ఐ హ్యావ్ గూపీ ఐస్ ఆర్ ఐ హ్యావ్ జంకీ ఐస్ అని అనాలి. వాచిన కళ్ళని స్వాలెన్ ఐస్ అంటారు. మై ఐస్ ఆర్ స్వాలెన్. ఉబ్బిన కళ్ళని పఫీ ఐస్ అంటారు. మనం ఎక్కువ పడుకున్నా, ఎక్కువగా ఏడ్చినా మన కళ్ళు ఉబ్బుతాయి కదా, వాటిల్ని పఫీ ఐస్ అంటారు. యోర్ ఐస్ లుక్ పఫీ అంటే నీ కళ్ళు ఉబ్బినట్టున్నాయని. కంటి కింద ముడతలని అండర్ ఐ రింకిల్స్ అంటారు. అండర్ ఐ రింకిల్స్. ఇవి ఏజ్ పెరుగుతున్న కొలది ఈ ముడతలు సాగుతాయి కదా, వాటిల్ని ఐ బ్యాగ్స్ అంటారు. ఐ బ్యాగ్స్. కళ్ళ కింద నల్లని వలయాలని డార్క్ సర్కిల్స్ అంటారు. డార్క్ సర్కిల్స్. కళ్ళు లోపలికి చొచ్చుకుపోవడాన్ని సంకెన్ ఐస్ కానీ హాలో ఐస్ కానీ అంటారు. యోర్ ఐస్ లుక్ సంకెన్ ఆర్ యోర్ ఐస్ లుక్ హాలో అంటే నీ కళ్ళు లోపలికి కనిపిస్తున్నాయని. నీరసమైన కళ్ళని బ్లియరీ ఐస్ అంటారు. మనం బాగా అలసిపోయినా, మనకి బాగా నిద్ర వస్తున్నా కళ్ళు నీరసంగా కనిపిస్తాయి కదా, వాటిల్ని బ్లియరీ ఐస్ అంటారు. మై ఐస్ ఆర్ బ్లియరీ ఆర్ యోర్ ఐస్ లుక్ బ్లియరీ అంటే నీ కళ్ళు నీరసంగా కనిపిస్తున్నాయని. కంటి మీద కురుపుని ఐ స్టై అంటారు. ఐ స్టై. కంటి కురుపుని ఐ స్టై అంటారు. మన కనురెప్ప ఏదైనా దెబ్బ తగిలినా, కురుపు లేచినా కనురెప్ప సాగి కనిపిస్తుంది కదా, వాటిల్ని డ్రూపీ ఐస్ అంటారు. డ్రూపీ ఐస్. యోర్ ఐ లెడ్ లుక్స్ డ్రూపీ అంటే నీ కనురెప్ప సాగినట్టుంది అని. మన కంటి నల్లగుడ్డు మీద పొరలా మారి మన చూపు మందగిస్తుంది. దీన్నే కంట్లో శుక్లాలు అంటారు. కంట్లో శుక్లాలు. ఇంగ్లీష్లో క్యాటరాక్ట్ అంటారు. క్యాటరాక్ట్. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. ఈ ఐ ప్రాబ్లమ్స్ మీద హిందీ, ఇంగ్లీష్, తెలుగులో కూడా ఒక పార్ట్ 1 వీడియో చేశాను. దాన్ని కూడా చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.